మనం పుట్టాం, ఒక 80 ఏళ్ళకో 90 ఏళ్ళకో పోతాం. అదృష్టవంతుల వాళ్ళు 90 ఏళ్ళు ఉండేవాళ్ళు. పుట్టడం గ్యారంటీ, పోవడం కూడా గ్యారంటీ. ఈ మధ్యలో జీవితం ఉంది. ఈ జీవితం చాలా విలువైనది. ఇది మొదటి అంశం నేను చెప్పదలుచుకుంది. మీలో కొంతమంది బ్రహ్మాండంగా మార్కులు వచ్చే పిల్లలు ఉండొచ్చు, కొంతమంది మధ్యస్థంగా ఉండేవాళ్ళు ఉండొచ్చు, కొంతమంది తక్కువ మార్కులు వచ్చేవాళ్ళు ఉండొచ్చు. మీరు ఏ స్థాయి వాళ్ళైనా ఒక మనిషిగా మనకి ఈ భూమి మీద వచ్చిన అత్యద్భుతమైన అవకాశం ఇక్కడ జీవించడమే. ఎట్టి పరిస్థితుల్లోనూ జీవితాన్ని అర్ధంతరంగా ముగించుకోకూడదు. ఇది నేను మొదట చెప్పదలుచుకున్న మెసేజ్. నాగార్జున యూనివర్సిటీలో రిషిత అనే అమ్మాయి ర్యాగింగ్ చేశారనే పేరుతో వాళ్ళ నాన్నకి ముత్యాలు లాంటి అక్షరాలతో ఉత్తరం రాసి ఆత్మహత్య చేసుకుంది. నాన్న అంటే నాకు ప్రేమ, నేను ఇక్కడ తట్టుకోలేకున్నా. ప్రేమ ఉంటే తండ్రికి సంతోషం కలిగించాలనా, ఏడుపు తెప్పించాలనా? సంతోషం తెప్పించాలంటే అమ్మాయి చచ్చిపోకుండా ఉండాలనా, చచ్చిపోవాలనా? ఆ అమ్మాయి చేసిన తప్పు గమనించారా? ఎట్టి పరిస్థితుల్లోనూ మరణించకూడదు. ఈ అమ్మాయికి ఉన్న ఛాయిసెస్ ఏంటి? ర్యాగింగ్ చేశారు, సీనియర్లు అందరూ ఎదవలే ఉండరు, మంచి సీనియర్లను పట్టుకొని వాళ్ళ సహాయంతో ర్యాగింగ్కి వ్యతిరేకంగా నిలబడి ఉండొచ్చు. తన క్లాస్మేట్స్ని కొంతమందిని గ్రూప్గా మార్చి ర్యాగింగ్ను ఎదుర్కొని ఉండొచ్చు. లెక్చరర్స్కో ప్రిన్సిపాల్కో పెద్దవాళ్ళకి చెప్పి ఇక్కడ ర్యాగింగ్ జరుగుతుంది, మాకు ఇబ్బందిగా ఉందని చెప్పి ఉండొచ్చు. లేదా జిల్లా ఎస్పీకి పోయి చెప్పి ఉండొచ్చు, జిల్లా కలెక్టర్కి పోయి చెప్పి ఉండొచ్చు, ప్రెస్కి వెళ్ళి చెప్పి ఉండొచ్చు. ఏమీ లేకపోతే గుంటూరు టౌన్లో వీధిలో చాపేసుకొని కూర్చొని ఒక ప్లే కార్డు పట్టుకొని నన్ను ర్యాగింగ్ చేస్తున్నారు అన్యాయంగా అని చెప్పి అక్కడ కూర్చుంటేనే మీడియా వచ్చి మొత్తాన్ని కవర్ చేసి గందరగోళం చేసి ఉండేవారు. ఇన్ని అవకాశాలు వచ్చినాయి అమ్మాయి, వీటేటిని వాడుకోకుండా పుట్టిక్కి చచ్చిపోవడం ఎట్లా కరెక్టు? సరే, అమ్మాయి ఇంటర్ అయిపోయినా అనిపోయింది. ఇంటర్ అయిపోయిన తర్వాత ఎంసెట్లో చాలా కష్టపడి ర్యాంక్ తెచ్చుకుని మరో అమ్మాయి సంధ్యారాణి, గుంటూరు అమ్మాయి. తర్వాత మెడిసిన్ చేరి గవర్నమెంట్ సీట్తో 6 సంవత్సరాలు మెడిసిన్ పూర్తి చేసి మరలా ఇంకొక ఎంట్రన్స్ పీజీ ఎంట్రన్స్, అందులో కూడా కష్టపడి సీటు సంపాదించుకొని తనకు ఇష్టమైనటువంటి మహిళల ఆరోగ్యం మీద గైనకాలజీ అనే డిపార్ట్మెంట్ తీసుకొని 2 సంవత్సరాలు చదువు పూర్తి చేసి ఒక్క సంవత్సరం ఉంది. నాకు చదువు చెప్పే నా ప్రొఫెసర్ నన్ను ర్యాగింగ్ చేస్తున్నారు అని చెప్పి చచ్చిపోయింది పెళ్ళైన 6 నెలలకి. ఇవన్నీ చూస్తే నేను విద్యాలయాల యాజమాన్యాన్ని తప్పుపట్టడానికి ఇక్కడికి రాలే. అలాగంటే మా నారాయణ గారి ఇన్స్టిట్యూట్స్లో 100 మంది చచ్చిపోయారు ఇప్పటికి. మా మంత్రి గారు, మా ఆంధ్రప్రదేశ్ మంత్రి గారు, ఆయన్ని 100 సార్లు జైల్లో పెట్టడం కుదరదు. కొన్ని లక్షల మంది ఆయన ఇన్స్టిట్యూట్లో చేరితే 100 మందే చనిపోయారంటే అర్థం సమస్య ఇన్స్టిట్యూట్లో కాదుండేది, ఇక్కడుంది. వాళ్ళు అట్లే చదివి రుబ్బిస్తారు తెల్లారుజాము 5 గంటలకు నిద్రలేపి రాత్రి 10 గంటల దాకా. ఇన్ని 100,000 మంది తట్టుకోగలిగి కొద్దిమందే మరణించారు అంటే అందరిని ఒకే రకంగా ఏడిపిస్తే 100 మంది ఎందుకు చచ్చిపోయినారనే సమస్య ఉంది. చాలా మాట్లాడుతూ ఉంటారంటే ఫలానా వాడు నాకు కోపం తెప్పించాడు, ఫలానా వాడు నాకు బాధ తెప్పించాడు, ఫలానా వాని వలన నేను ఆత్మహత్య చేసుకుంటాను అంటుంటారు. నేను దీనికి చక్కటి వివరణ ఇస్తా, వినండి. నా ఎదురుగా ఉండే ఒక వ్యక్తి ఒక మాట మాట్లాడితే నాకు కోపం వచ్చింది, ఇంకో మాట మాట్లాడితే నాకు ఏడుపు వచ్చింది. అంటే నేను నా ఎదురుగా ఉండే వ్యక్తి కంట్రోల్లోకి వెళ్ళిపోయినట్ట కాదా? అవునా కాదా? అది ఏడిపించాలనుకుంటే ఏడిపించాడు, బాధ తెప్పించాలంటే బాధ తెప్పించాడు, కోపం తెప్పించాలంటే కోపం తెప్పించాడు. అంటే నేను ఎదుటి మనిషి కంట్రోల్లోకి వెళ్ళినట్టు. మనం ఎల్లప్పుడూ మన కంట్రోల్లోనే ఉండాలి, ఎదుటి మనిషి కంట్రోల్లోకి వెళ్ళిపోకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో.
ఏం చేయాలనుకుంటామో, ఏది మంచి అనుకుంటామో, ఈ మంచి చేయడానికి స్వేచ్ఛ మనకు ఉండాలి. ఒకవేళ ఏడవదలుచుకుంటే సొంతంగా ఏడుద్దాం, వాడు ఏడిపిస్తే ఏడిసేది ఎందుకు? మనం సినిమాలు చూసేటప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తే లీనమైపోయి దాంట్లో కళ్ళ మీద నీళ్ళు వస్తాయి. మనం సొంతంగా ఏడిసినాం, వాడు ఏడిపిస్తే ఎందుకు ఏడవాలి? మనకి ఏడిపిస్తే ఏడుద్దాం, కోపం వస్తే కోపం తెచ్చుకుందాం. బాధ, సంతోషము, ఏడుపు అన్నీ మానవ సహజమైన లక్షణాలు. ఎవడు గోడే తెచ్చుకోవాలి, మరొకటి తెచ్చిపెట్టకూడదు. ఇది ఎందుకు నేర్చుకోమంటున్నానంటే, వీటిని సాఫ్ట్ స్కిల్స్ అంటారు. ర్యాంకులు అంటే అందరికీ ర్యాంకులు నేను తెప్పించలేను, కానీ ప్రభుత్వాలు కానీ పెద్దలు కానీ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడిని సెకండ్ వాళ్ళని గుర్తుపెట్టుకుంటారు. కానీ వెనక లక్షల మంది ఉన్నారు మామూలు విద్యార్థులు, వీళ్ళ గురించి ఏం ఆలోచించరు. చాలా ముఖ్యమైన నా అభిప్రాయం. పివి సింధు ఎవరు ఆడమంటే ఆడింది అమ్మాయి బ్యాడ్మింటన్, ఆ అమ్మాయికి 5 కోట్లు ఇస్తారు ఒక ముఖ్యమంత్రి, స్థలం ఇస్తానంటాడు అమరావతిలో ఇంకొక ఆయన, ఆ అమ్మాయికి డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ ఇస్తానంటాడు. ఏం మిగతా వాళ్ళందరూ ఆడలేరా? ఆడిపిస్తే ఆట స్థలాలు అభివృద్ధి చేస్తే, ఆడిపించడం నేర్పిస్తే అందరూ ఆడతారు. విజ్ఞానం కానీ నేర్పిస్తే ఎవడైనా నోబెల్ ప్రైజ్ తెచ్చుకునేవాడవుతాడు. ప్రయోగశాలలు అభివృద్ధి చేస్తే ఆ రకంగా ఎదుగుతారు. ఆ పని చేసినటువంటి పాలించే వాళ్ళు అది వదిలేసి నీ ఎంతడను తిప్పలబడి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే నీకు కోట్లు ఇస్తాము లక్షలు ఇస్తామని అంటాం, ఎట్లా కరెక్టు? నేను ఆలోచిస్తూ ఉండేది ఆ ముందున్న 5-10 మంది పిల్లల గురించి కాదు, వెనుకున్న పిల్లల గురించి నేను ఆలోచిస్తున్నా. ఇక్కడ ఉండే పిల్లల్లో 90% పైన ఫస్ట్ క్లాసు మొదటి ర్యాంకులో ఉండే పిల్లలు కాదు. వీళ్ళ సంగతి మనం ఆలోచించాలి. అందుకనే మా జన విజ్ఞాన వేదిక తరఫున మా కార్యక్రమాలు ప్రధానంగా ఎక్కువ భాగం గవర్నమెంట్ కాలేజీలు, గవర్నమెంట్ స్కూళ్ళల్లోనూ, ప్రైవేటు స్కూళ్ళు కాలేజీల్లో కూడా పేద దిగువ మధ్యతరగతి పిల్లలు ఎక్కడైతే చేరుతారో వాళ్ళ దగ్గర మేము ఎక్కువ జరుపుతూ ఉంటాం. మేము నారాయణ శ్రీ చైతన్య కాలేజీల్లో మేము జరపం. ఈ మధ్య వాళ్ళు కూడా అడుగుతున్నారు మమ్మల్ని వచ్చి జరపమని. ఎందుకంటే ఈ ఆత్మహత్యలు గోల వాళ్ళకి చుట్టుకుంది, పిల్లలు ఆత్మహత్యలు చేసుకోకుండా మోటివేషన్ ఇవ్వమని మమ్మల్ని పిలుస్తున్నారు. పిలిస్తే వెళ్తాం వేరే సంగతి, మా ప్రయారిటీ మాత్రం వీళ్ళే. నేను అందుకని ఏమంటున్నానంటే, మీరు అందరికీ కూడా 1వ మార్కు రాదు, కానీ మీరు అందరూ పాస్ కాగలరు గ్యారంటీగా. కొన్ని టిప్స్ పాటిస్తే పాస్ కాగలరు. పాస్ కాగలను అనుకున్న వాళ్ళందరికీ ఈ టిప్స్ పాటిస్తే ఫస్ట్ క్లాస్ వస్తుంది. ఫస్ట్ క్లాస్ వస్తుంది అనుకునే వాళ్ళు ఈ టిప్స్ పాటిస్తే గ్యారంటీకి డిస్టింక్షన్ వస్తుంది. అట్లాగే టెక్నిక్స్ మేము నేర్పించగలం, కానీ ఇవన్నీ కూడా ఒక పరిమితికి లోబడి. ఈ ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్ మీకు. ఈ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నేను కర్నూలు మెడికల్ కాలేజీలో MBBS చదివా. నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్నే, మంచి మార్కులు వచ్చినాయి, పొరపాటున గోల్డ్ మెడల్ కూడా వచ్చింది. అయితే ఇప్పుడు నాకు MBBS పరీక్షల్లో ఏ పరీక్ష పెట్టినా ఒక్కదాంట్లో కూడా పాస్ కాను. పాస్ కాను అండర్లైన్. మరి వైద్యం చేస్తున్నావు కదా అంటే, వైద్యం చేయడానికి ఎంత కావాలో అంత మిగిలింది, ఇక్కడ మిగతాది మొత్తం పోయింది. 20 పుస్తకాలు చదివినాం, ఒక్కో పుస్తకం 2000 పేజీలు, 5 కిలోలు బరువు. మీరు వేసుకొని చదువుకుంటే నిద్రపోతి గుండెకి సస్తం, అంతలా బరువు అయి. వాటిల్లో ఎంత మిగిలింది అంటే 1000వంతో 100వంతో మిగిలింది. నేను ఇది నా గురించి ముందెందుకు చెప్పానంటే, ఇప్పుడు మీ గురించి చెప్పడానికి. మీరందరూ 10th క్లాస్ పాస్ అయ్యి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉంది. ఇప్పుడు 10th క్లాస్ పరీక్ష మళ్ళా పెడితే ఒక్కరు కూడా పాస్ కారని నేను గ్యారంటీ ఇవ్వగలను. ఏం సిగ్గుపడని తిట్టాడు ఇది చెప్పుకోవడానికి. సిగ్గుపడక్కర్లేదని ముందు నాతో మొదలెట్టా. ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. నేను ఎందుకంటున్నానంటే, పరీక్షల కోసం చదివినవన్నీ పరీక్షలు అయినాక మర్చిపోతామో, కానీ మీ 3వ తరగతి వయసు నుంచి మీ టీచర్లు స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ చెప్పిన కథలు కానీ సంఘటనలు కానీ అనుభవాలు కానీ నీతి సూత్రాలు కానీ ఒక్కటి కూడా మీరు ఇప్పటికీ కూడా మర్చిపోలేదు, అవునా కాదా? అవునా కాదా? అవన్నీ ఎందుకు గుర్తున్నాయి? ఇవన్నీ ఎందుకు పోయినాయి? ఇవి పరీక్షల కోసం చదివినాం కాబట్టి పోయినాయి.
అవి జీవితం కోసం నేర్చుకున్నాం కాబట్టి ఉన్నాయి. అందుకనే ఇక్కడ ఉన్న టీచర్లకు నేను మనవి చేస్తున్నా, వాళ్ళ కోసమే ఇదంతా చెప్పింది. మీరో చాలామంది భవిష్యత్తులో టీచర్లు అవుతారు, అందుకనే మీకు చెప్తున్నా. క్లాస్ రూమ్లో ఉన్న 50 నిమిషాలలో లేదా 45 నిమిషాలలో 5 నిమిషాలు పాఠం చెప్పొద్దు, జీవితం గురించి చెప్పండి. మిగతా 45 నిమిషాలు పాఠం చెప్పుకోండి, అదంతా ఎటు మర్చిపోతారు. ఈ 5 నిమిషాలు గుర్తుంటుంది. నేను అట్లా గుర్తుంచుకునే మీతో నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఎందుకంటే క్లాసులో చదువుకునేవన్నీ మీకు ఎట్లా పోయినాయో నాకు అట్లే పోయినాయి, నేను అవి చెప్పలేను. కానీ జీవితం గురించి నా తల్లిదండ్రులు కానీ, నా పెద్దలు కానీ, నా టీచర్లు కానీ నాకు నేర్పించినవన్నీ అలాగే మిగిలి ఉన్నాయి. వాటి గురించి నేను మాట్లాడుతున్నా. మనకి లక్ష్యం అనేది లేకుండా ఏమీ సాధించలేము. ఏ వయసు అనేది కాదు, ఏ వయసు అయినా నేను జీవితం అంతట్లో ఏం సాధించాలనేది ఒకటి మనసులో మీకు పడాలా. ఇప్పుడు ఏది మనసులో పడితే దాని గురించి మీరు కృషి చేయొచ్చు. బలంగా మనసులో పడకుండా ఏమీ సాధించలేము. నీకు ఇప్పుడు ఎన్ని మార్కులు వస్తున్నాయి అనేది నా సమస్య కాదు. నీకు ఎన్ని మార్కులు ఇప్పుడు రానిగాక నేను ఫలాన్ని సాధించాలని ఇప్పుడు నీ మనసులో పడితే దాని గురించి నువ్వు ఒక 5 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. మనసులో పడితే బలమైన కోరిక ఉండాలి. బలమైన కోరిక లేకుండా ఏమీ చేయలేము. బలమైన కోరిక మనకు ఉంటుంది, మనమే కొత్తగా తెచ్చుకోక్కర్లేదు. మీదా బస్ స్టాప్కి వెళ్ళి గద్వాల పోవాలనుకున్నావు, గద్వాల పోయే బస్సు ఎక్కుతావు, గద్వాలం నీ లక్ష్యం. కర్నూలు పోయే బస్సు ఖాళీగా ఉంది, గద్వాల పోయే బస్సు బాగా రద్దీగా ఉంది, ఏ బస్సు ఎక్కుతారు? రద్దీగా ఉంది, ఇది ఖాళీగా ఉంది, అయినా గద్వాల పోయే బస్సు ఎక్కుతాం. గద్వాల పోవాలనే బలమైన కోరిక ఉంది కాబట్టి గద్వాల బస్సు ఎక్కుతున్నాం. ఎంత రష్ ఉన్నా సరే ఖాళీగా ఉందని కర్నూలు బస్సు ఎక్కం. అంటే దాని అర్థం ఏంటి? బలమైన కోరికని ఏర్పాటు చేసుకోగలిగే శక్తి మనందరికీ ఉన్నది. వాళ్ళు సాధించగలరు, వీళ్ళు సాధించగలరు, మనం సాధించలేము ఇవి పెట్టుకోవద్దు మనసులో. సాధించాలనే బలమైన కోరిక ఉన్న వాళ్ళు ఎవరైనా సాధించగలరు. 40 సార్లు అబ్రహాం లింకన్ ఓడిపోయినాడు వివిధ ఎన్నికల్లో, చివరికి అమెరికా సంయుక్త రాష్ట్రాలకు ప్రెసిడెంట్గా గెలిచాడు. 40 సార్లు ఓడిపోయినాడు. 4 సార్లు ఓడిపోతేనే భయపడతాం మనం. అట్లాంటిది 40 సార్లు ఆయన జీవితంలో చెప్పిన విషయం కూడా ఏంటంటే, ఆయన తన పిల్లవాడు బడికెళ్తూ ఉంటే వాళ్ళ టీచర్కి ఒక లేఖ రాసినాడు, మీరు చదవాలి దాన్ని. అయ్యా నేను నా బిడ్డను మీ స్కూల్కి పంపిస్తున్నా, మా వాడికి ఎక్కువ మార్కులు రాకపోయినా నిన్ను అడగను, నేను ఫస్ట్ మార్క్ రాకపోయినా నిన్ను అడగను, మా వాడికి ప్రజలతో ప్రేమగా మెలగడం ఎట్లో నువ్వు స్కూల్లో నేర్పించు, ఇది నేర్పిస్తే నాకు చాలు అన్నాడు ఆయన. ఈరోజు తల్లిదండ్రులు అట్లా అంటంలా. ఈరోజు తల్లిదండ్రులు ఏం మాట్లాడుతున్నారో మా టీచర్లకు తెలుసు. ఎప్పుడు ర్యాంకుల గురించే మాట్లాడతారు, ఇంకొకటి మాట్లాడరు. ఇంటికి వచ్చినా కూడా పిల్లలతో ర్యాంకుల గురించే మాట్లాడతారు. ఎలిమెంటరీ స్కూల్ పిల్లవాడు కూడా 5 కిలోలు బరువు మోసుకొని తిరుగుతున్నారు. పుస్తకాలు బరువు అది, మీరు అందరూ మోసొచ్చినోళ్ళే. 5 కిలోలు బరువు మోసుకొని వచ్చిన వంగిపోయినటువంటి పిల్లవాడు బరువు మోసుకొని ఇంటికి వస్తే వాళ్ళ నాన్న పేపర్ చదువుతూ చదవడం ఆపేసి ఒకటే మాట మాట్లాడతాడు, ఎన్నో ర్యాంకు అని అడుగుతాడు. ఎన్నో ర్యాంకు, ఒకటే డైలాగ్. పోయిన నెలలో ఆ పిల్లవానికి 1వ ర్యాంక్ వచ్చింది, ఈ నెలలో అది 3వ ర్యాంక్ అయింది. ఒక రౌండ్ అక్కడ టీచర్ ఉతికినాడు, నీకు 3వ ర్యాంక్ ఎందుకు వచ్చిందని. అడా అన్ని ర్యాంకులు 40 ర్యాంకులు ఉన్నాయి, తలా ఒకటి వస్తుందబ్బా, 3వ ర్యాంక్ వచ్చిందంటే వస్తుంది. వాడు ఏమని జవాబు చెప్పాలి? అక్కడ తిట్టాడు టీచరు. ఆ దిగులతో ఇంటికి వస్తే ఈయనకు 3వ ర్యాంక్ అని చెప్తే ఈయన మళ్ళీ దండకం మొదలు పెడతాడు. ఇప్పుడు 1వ ర్యాంక్ని అబద్ధం ఆడాలనా, 3వ ర్యాంక్ నిజం చెప్పి తిట్లు తినాలనా? టెన్షన్ పిల్లవాడికి. ఈ టెన్షన్ చిన్నది కాదు. ఇదివరకు 20 ముప్పై ఏళ్ళ నాడు మేము ప్రాక్టీస్ మొదలెట్టినప్పుడు 25 ఏళ్ళు 20 ఏళ్ళు టెన్షన్తో మా దగ్గరికి వచ్చేవాళ్ళు. సార్ చదువు అంత అయిపోయింది, ఏం చేయాలా అని. ఒక అమ్మాయిను అబ్బాయిను ప్రేమించిన, ఆ అమ్మాయి ప్రేమించడంలో ఏం చేయాలి, ఇట్టు వచ్చేవాళ్ళు మా దగ్గరికి. ఇప్పుడు అట్లా కాదు.
ఆరేళ్ళ పిల్లలు, ఏడేళ్ళ పిల్లలు మా దగ్గరకు వస్తున్నారు టెన్షన్తో. అమ్మో తలనొప్పి, అమ్మో కడుపు నొప్పి, అమ్మో గుండె నొప్పి అంటారు. ఒక్క రోగం ఉండదు ఆడికి. ఎందుకండి? ఎంత ఎతికినా ఏ రోగం కనపడదు. అట్లా ఎంత ఎతికినా ఏ రోగం కనపడకపోతే డాక్టర్లకు పండగే. అన్ని పరీక్షలు చేయించవచ్చు, కనపడదనుకో వెంటనే వైద్యం చేయాలా. కనపడకపోతే పరీక్షలు చేయించాలి. తలకాయలకి సీటీ, పొట్టకి సీటీ, గుండెకి ఈకో పరీక్ష, ఈసీజీ, ఎక్స్రే టెస్ట్, దుమ్ము లేక పరీక్షలు రాయిస్తాం. అలాంటి వాళ్ళు గుండా ఇప్పుడు డాక్టర్లంతా బతికేది. డాక్టర్లు మీరు తిట్టేం లాభం? అమ్మో తలనొప్పి, అమ్మో కడుపు నొప్పి తిన్నారు పోతే మరి పరీక్షలు చేయడా, ఊరుకుంటాడా? మీకంటే మీ అమ్మ నాయనలకి టెన్షన్ ఎక్కువ. ఇప్పుడు నేను కానీ గట్టిగా అడిగితే 10వ తరగతి పరీక్షలన్నా, ఇంటర్మీడియట్ పరీక్షలన్నా, డిగ్రీ అన్నా మీకు ఎవరికైనా టెన్షన్ ఉందా అంటే నేను గ్యారంటీ ఇవ్వగలను ఒక్కరు కూడా టెన్షన్ లేదని చెప్తారు. మీ అమ్మ నాయనోళ్ళని కానీ నేను అడిగితే ప్రతి తల్లి, ప్రతి తండ్రి మాకు టెన్షన్ ఉందని అంటారు. పరీక్షలు రాయాల్సింది వాళ్ళ మీరా? వాళ్ళకెందుకు టెన్షను? వాళ్ళు చాలా దూరం ఆలోచిస్తారు, మా బిడ్డ ఏమవుతారో భవిష్యత్తులో. ఏమవుతారు? ఏమీ కాదు, బాగానే బతుకుతారు. బాగానే బతుకుతారనే నమ్మకం తల్లిదండ్రులకు ఉంటే బాగానే బతుకుతారు. తల్లిదండ్రులకు నమ్మకం ఉండదు, అది సమస్య అంతా. వయసులో ఉన్న ఆడపిల్ల 9 గంటల లోపల ఇంటికి రాకపోతే టెన్షను తల్లిదండ్రులకి. వయసులో ఉండే ఆడపిల్లకు నేర్పించాల్సింది ఏంటో నేను చెప్తా. అవసరమైతే ఆత్మరక్షణ చేసుకోవడం ఎలా? ఎటువంటి మాటలకు మోసపోకూడదు. జనంతో మెలగడం ఎలా? తప్పుడోళ్ళు ఎవరో సరైన వాళ్ళు ఎచ్చుకే క్రమమే అవి నేర్పించాలి. తల్లి నేర్పించకుండా 9 గంటలు అయింది ఈ అమ్మాయి రాలేదని టెన్షనే టెన్షన్, నిద్రపోకుండా అన్నం తినకుండా కూర్చుంటారు. ఇది అసలు పద్ధతేనా? ఆత్మరక్షణ చేసుకోవడం ఎంత సులభంగా నేర్పించవచ్చు మా ఎస్ఐ గారిని అడగిన తర్వాత చెప్తారు. నేను ఒక 2 టిప్స్ చెప్పి వదిలేస్తా. అమ్మాయి ఒంటరికి వెళ్తుంది, ఇద్దరు అబ్బాయిలు అల్లరి చేస్తున్నారు, వెంటబడ్డారు, వీళ్ళు మీద దాడి చేసే ప్రమాదం ఉంది, ఇది సిచ్యువేషన్, మీరు పారిపోవద్దు. సినిమాల్లో లాగా మంచాల చుట్టూ, బీరువాల చుట్టూ హీరోయిన్ తిరుగుతూ ఉంటే వీళ్ళని వెంటబడతారు చూడు, అట్లా తిరగొద్దు. బాగా దగ్గరికి రానియండి. నీ శరీరంలో బలమైన అవయవాన్ని ఎదుటి వ్యక్తి శరీరంలో ఉన్న బలహీనమైన అవయవం మీద ఉపయోగించాలి. ఈ 2 ఏళ్ళు బలమైనవి, ఎదుటి వ్యక్తి 2 కళ్ళు బలహీనమైనవి. దగ్గరకు వచ్చినాక 2 ఏళ్లతో కళ్ళల్లో కసక్కిని పడవండి, కేసు పెడతారా? తర్వాత సంగతి. ఆత్మరక్షణకి నువ్వు ఏదన్నా ప్రయత్నం చేస్తే కేసులే ఉండవు. ముందు 2 కళ్ళు కేసు పొడి తమ్ము కలిపోతే కదా అన్నది ఒక అమ్మాయి నాతో. పోవాలనే కదా పొడిచింది, నీ ప్రేమతో పొడిచినమా? నీ మీద దాడి చేస్తే ఊరుకోవాలి. నన్ను ఆత్మరక్షణ చేసుకుని హక్కు నీకు లేదా? జంతువులకు కూడా ఆత్మరక్షణ చేసుకుని హక్కు ఉంటే మనుషులకి ఎందుకు ఉండదు? ఈ రకమైన ఓరియంటేషన్ మన ఆడపిల్లలకు ఇవ్వనందువల్లనే ఇన్ని రకాల అత్యాచారాలు జరుగుతున్నాయి. బాగా పేరు మోసిన పెద్దలందరూ పొట్టి పొట్టి దుస్తులు వేసుకున్నందుకు అత్యాచారాలు జరుగుతున్నాయని మాట్లాడుతూ ఉన్నారు. ముసలాళ్ళ మీద ఎందుకు జరిగినట్టు? పిల్లల మీద ఎందుకు జరిగినట్టు? బట్టలు నిండా కప్పుకున్న వాళ్ళ మీద ఎందుకు జరిగినట్టు? కారణం అది కాదు. కారణం పితృస్వామ్య వ్యవస్థ. మగవాళ్ళు ఆడపిల్లల కంటే ఎక్కువ అని చెప్పని భావజాలాన్ని చిన్నతనం నుంచి మన ఇంట్లో నుంచే మన తల్లిదండ్రులు నేర్పించిన కారణంగా నేడు జరుగుతూ ఉంది. దీనికి ఎక్కడికనూ కారణం కోసం ఎతకక్కర్లేదు. ఉదయం 7 గంటలకి మీ నాయన నిద్రలేస్తాడు, నీ తమ్ముడు కూడా 7 గంటలకి నిద్రలేస్తాడు, ఈ అమ్మాయిలందరూ 5 ఇంటికి వాళ్ళ అమ్మతో పాటు నిద్రలేస్తారు. వాళ్ళ అమ్మ వంట పని, ఇంటి పని చేస్తుంటే దానికి సాయపడతారు అమ్మాయిలు. అబ్బాయిలు నెమ్మదిగా 7 గంటలకు లేచి కళ్ళు నులుపుకొని బాత్రూంలోకి ఆడి చెల్లెలు వెళ్తూ ఉంటే ఆ అమ్మాయిని పీకీడు దూరుతాడు. ఈ అమ్మాయి పోయి వాళ్ళ అమ్మకి అవ్వకి ఫిర్యాదు చేసుకుంటుంది. చూడమ్మా నేను కూడా కాలేజీకి పోవాలి కదా, వాడే కాదు కదా, వాడు అట్లా పోవాలనుకుంటే 5 ఇంటికి నిద్ర లేవచ్చు కదా నాలాగా, ఇప్పుడు నన్ను బాత్రూమ్కి పోకుండా లాగేసిపోతున్నాడు చూడమ్మా అని అంటే అవ్వ ఏమంటుందంటే అవ్వ కూడా ఆడామే, ఆడు మగోడమ్మా అన్నట్టు అనకూడదు. ఏంది భాష? ఏదో భాష ఇది ఎంత. ప్రకృతిలో ఆడవాళ్ళు పుడతారు, మగవాళ్ళు పుడతారు, మన ఛాయిస్ ఏముంది అందులో? కొంతమంది ఆడవాళ్ళు పుడతారు, కొంతమంది మగవాళ్ళు పుడతారు, 50-50, 50-50. దీనికి ఎక్కువ తక్కువ అనుకునే భావజాలం మనం ఎందుకు ఎక్కించాలి? ఇంట్లోనే ఎక్కిస్తున్నారు దాన్ని. ఆ తర్వాత
ఎవడింట్లో వాడు ఎవడు తిన్న కంచాన్ని పల్లెన్ని వాళ్ళు గడిగితే ఎంగిలి పల్లెలంతా ఆడవాళ్ళు గడగాల్సిన పని ఎందుకు వస్తుంది? ఏ మన పల్లె మనం గడుక్కొని తప్పేంది అనే విషయం తల్లిదండ్రులు ఎందుకు నేర్పారు? ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా మగపిల్లల పల్లెలంతా ఆడవాళ్ళు గడగమని ఎందుకు నేర్పిస్తారు? మన ఇంట్లోనే ఉంది సమస్య. నా ప్రియమైన అబ్బాయిలారా, మీరు అపార్థం చేసుకోవద్దు. నన్ను ఛాన్స్ దొరికితే ఉన్నెత్తనన్న బడి బతకొద్దు. సమానంగా చుట్టం నేర్చుకోవాలి. అన్ని రంగాల్లో ఆడపిల్లలు ఈ రోజున అభివృద్ధి అవుతున్నారు, వాళ్ళకి అవకాశం ఇద్దాం. ఇంకో విషయం కూడా నేను చెప్పాలి. వరకట్నం ఎవడో మాంగాడిచ్చే డబ్బులతో బతకాలనా? మీరంతా లక్ష్యాలు నిర్ణయించుకోండి, సాధించండి. మీ డబ్బులు మీరు సంపాదించుకోండి. ఆడేవాడు మీకు ఇచ్చేది ఏంది? కోన్కిస్క గొట్టంగాడు అంటే మీకేమి ధైర్యం లేదా? మీకేం దమ్ము లేదా? సొంతంగా బతకగలమనే దమ్ము? సంపాదించుకోండి. ఎప్పుడైనా సంపాదించుకొని ఇతరులకు ఇచ్చే పొజిషన్లో మనం ఉండాలి, కానీ అడక్క తినే పొజిషన్లో ఉండకూడదు. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా మామూళ్ళ దగ్గర అడక్క తినేది ఏందని, మామగారి దగ్గర అడక్క తినేది ఏంది? ఇచ్చే పొజిషన్లో రావాలి అంటే సొంతంగా బతకాలా? సొంతంగా బతకాలి అంటే సొంతంగా బతకాలనే లక్ష్యం మనకు ఉండాల. అందుకనే లక్ష్యాలు లేకుండా జీవితం ఉండకూడదు. ఎంబీబీఎస్ చదువుతున్న పిల్లలతో నేను క్లాస్ పెట్టి ఎంబీబీఎస్ అయినాక ఏం చేయదలుచుకున్నావు అంటే ఇంకా ఆలోచించలేదన్నారు. సిగ్గుచేటు ఈ మాట మాట్లాడడానికి. ఇంకా ఆలోచించలేదేంది? ఇప్పుడు మీలో ఎవరిని అడిగినా కనీసం ఈ మీటింగ్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఈ సాయంత్రానికైనా నేనేం కావాలి అనేది మీరు ఆలోచించుకోకపోతే మీరు ముందుకు వెళ్ళలేరు. ఏం కావాలో ఆలోచించాల్సింది. బలమైన కోరిక, ఏకాగ్రత, పట్టుదల, కృషి, నిరంతర కృషి, 5 పాయింట్లు. బలమైన కోరిక మనకుంటుంది, నేను ఇందాక నేను నిరూపించా. ఏకాగ్రత, పట్టుదల, కృషి చేయడం, నిరంతరం కృషి చేయడం సాధించేదాకా విశ్రమించకూడదు. ఐఏఎస్లో టాపర్ అయినటువంటి వాళ్ళతో నేను మాట్లాడా. ఈ టాపర్కి మీకు ఏ డిఫరెన్స్ లేదు, ఒక్కటే డిఫరెన్స్, అతను ఎక్కువ కృషి చేసినాడు, మీరు ఎక్కువ చేయలా. కృషిలో ఆ తేడా వస్తుంది. టాపర్లుగా తయారైనటువంటి ఐఏఎస్ వాళ్ళు కలెక్టర్లు అయినాక మామూలుగా జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు. కొన్ని భావాలు మనకంటే అధ్వాన్నంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు నాకు తెలుసు. టాపర్ అయినోడికి భావాలు ఎట్టెందుకు ఉన్నాయని మీరు అడగచ్చు. అక్కడ కృషి చేసి టాపర్ అయినాడు. మానవత విలువల్ని అంటించుకోకపోతే, తలకెక్కకపోతే జీవితంలో గొప్ప వాళ్ళుగా మారరు. అందుకని ఇక్కడ మారలేకపోయాడు. అందరూ ఎస్ఆర్ శంకరన్ లాంటి వాళ్ళు, ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు నేను తయారు కారు. మామూలు వ్యక్తులే వాళ్ళు కూడా. ఏదైనా సాధించాలంటే మొదట మీకు కోరిక ఇప్పుడు ఏర్పడాలి. దాని తర్వాత లక్ష్యము బలంగా ఉండాలి, పట్టుదల, ఏకాగ్రత ఉండాలనే దానికి ఒక చిన్న కథ నేను చెప్తా వినండి. కథ అంటే గుర్తుంటుంది కాబట్టి చెప్తున్నా. భారతం అంటే మీకు తెలుసు, ఇందులో కౌరవులు పాండవులు మెయిన్ పాత్రధారులు. ఓకేనా? కౌరవులు ఎంతమంది? 100. పాండవులు ఎంతమంది? 5. ఒకసారి పాండవుల పేర్లు చెప్పండి. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. వెరీ గుడ్. కౌరవుల్లో పెద్దోడు దుర్యోధనుడు, 2వాడు దుశ్శాసనుడు. మిగతా 98 పేర్లు మాకు తెలుసు అంతే కదా. 100 మంది, ఇద్దరు గుర్తున్నారు, 98 గుర్తులేవు. వీళ్ళందరినీ పట్టుకొని వాళ్ళ గురువు ద్రోణాచార్యుడు. ఇట్లే వెంకటేశ్వర కళ్యాణ మండపం లాంటి కళ్యాణ మండపం పక్కన చెట్లు ఉండి చెట్లలోకి పట్టుకొచ్చాడు. ఒక రోజున ధర్మరాజుని పిలిచి నీకేం కనపడుతుంది చెప్పరా అన్నాడు. ఏం కనపడుతుంది గురువు? 5 హోల్ మొత్తం ఊరంతా కనపడుతుంది అన్నాడు. ఊరంతా కనపడితే నేను చెప్పే విద్య నీకు పనికిరాదురా. నువ్వు ఆ పక్కన ఆ బిల్డింగ్ పక్కకి వెళ్ళి ఆ వికర్ణుని పిలుచుకోరా, మీ ఇద్దరు కత్తులతో యుద్ధం ప్రాక్టీస్ చేయండి, పొడుచుకొని సచ్చారు కొడకలారని పంపించాడు. దుర్యోధనుని పిలిచాడు, భీముని పిలిచాడు, నీకేం కనపడుతుంది రా అన్నాడు. వాడు మొత్తం 5 హోటల్ లిస్ట్ అంతా చెప్పాడు. హోటల్లో ఫుడ్ కనపడుతుంది అన్నాడు.
రోడ్డు మీద ఉండే బండ్లలో టిఫిన్ సెంటర్లు అన్ని కనపడుతున్నాయి అన్నాడు. ఎప్పుడు తిండి గురించి రాను మాట్లాడేదన్నాడు ద్రోణాచార్యుడు. అవును గురువా, బండి అన్నం తిని బకాసురుని చంపిన నాకేం గుర్తొస్తా అనుకున్నావు అన్నాడు. ఇది ఆయన పరిస్థితి. ఇంక ఈయన కూడా నా విద్య పనికిరాదు, దుర్యోధనుడిని పిలిచి మీ ఇద్దరు గదలతో యుద్ధం ప్రాక్టీస్ చేసుకుపోండి పక్కగా పంపించాడు. ఇప్పుడు అర్జునుడిని పిలిచాడు, నీకేం కనపడుతుంది రా అన్నాడు. ఏం కనపడటం లేదు గురువు అన్నాడు. ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదరా అన్నాడు. ఇప్పుడు కూడా బాగానే ఉన్నా అన్నాడు. కళ్ళ ముందు చేయి పెట్టి ఊగులాడిచ్చాడు ఇట్లా. వాడు అట్లే గుడ్లెట్టు మెటుకని చూస్తూ ఉన్నాడు. ఏమిరా నిజంగా కనపడటం లేదు, ఆవిడ కనపడటం లేదు గురువు అన్నాడు. ఎదురుగా చెట్టు ఉందిరా, యాభ చెట్టు, చెట్టు లేదు గిట్టు లేదు అన్నాడు. దానికి ఒక కొమ్మ, కొమ్మ లేదు గిమ్మ లేదు అన్నాడు. దాని మీద పిట్టుందిరా అన్నాడు. ఏంది గురువు ఇటు సతాయిస్తున్నావు, కనపడటం లేదంటే పిట్ట తట్టాటమేంది అన్నాడు. అది సరే కానీ అది తూర్పు దిక్కు తిరిగి అరుస్తూ ఉందా పిట్ట, దాని కుడికన్ను కనపడుతుందా అన్నాడు. అది ఒక్కటే కనపడుతూ ఉందన్నాడు. ఎయిరా బాణం అన్నాడు. బాణం వేసేస్తే పెట్టొచ్చు కింద పడింది. ఏకాగ్రత అంటే అది, నువ్వేం సాధించాలనుకున్నావు అదే నీకు కనపడాలా, ఇంకేం కనపడకూడదు. ఈ వయస్సులో మీరు ఈరోజు సాయంత్రం లోపల ఏం సాధించాలని నిర్ణయించుకుంటారో నీకు అదే కనపడాలా సాధించేదాకా అర్జునులాగా. అందుకే అర్జునుడు గొప్ప విలుకాడైనాడు. చీకట్లో చప్పట్లు కొడితే ఆ శబ్దాన్ని బట్టి బాణం వేయగలడు, చిత్రాన్ని పెట్టి పైన యాలు తీసి నీడలో బొమ్మని చూసి పైన కొట్టమంటే కొట్టాడు. ఒలింపిక్స్లో కూడా ఇట్టాడు లేదు, అట్లా ప్రాక్టీస్ చేశాడు. ఏ అర్జునుడు మనకంటే గొప్పవాడేం కాదు, వాడు లక్ష్యం పెట్టుకున్నాడు, ఏకాగ్రతతో పనిచేశాడు. ఏకాగ్రతతో పనిచేస్తే మనందరం కూడా సాధించగలమని చెప్పడానికి నేను చెప్తా ఉన్నా. ఈ 5 పాయింట్లతో పాటు ఇంకో ముఖ్యమైన అవసరం ఉంది, అది నేను చెప్పి ఈరోజు సెలవు తీసుకుంటాను. మంచి మానవ సంబంధాలు. మా కర్నూలులో చదివిన పిల్లల డాక్టరు వనపర్తిలో వచ్చి ప్రాక్టీస్ పెట్టాడు. అతనికి 8 గోల్డ్ మెడల్ వచ్చినాయి. పిల్లల వైద్యంలో 3 ఏళ్ళు చదివిన దాంట్లో కూడా గోల్డ్ మెడల్ వచ్చింది. అంటే చదువు రీత్యా బలమైన కోరిక ఉంది, ఏకాగ్రత ఉంది, పట్టుదల ఉంది, కృషి చేశాడు, నిరంతరం కృషి చేశాడు, గోల్డ్ మెడల్ గుమ్మేశాడు. ఈ 5 ఉన్నాయి. జీవితంలో సక్సెస్ కావడానికి ఈ 5 చాలవు అని చెప్పడానికి చెప్తున్నా నేను. ఆయన ప్రాక్టీస్ పెట్టిన కొత్తలో ఒక పేద స్త్రీ తన బిడ్డను చంకనేసుకొని వచ్చింది జ్వరం ఉందని డాక్టర్కి చూపించడానికి. ఆ చూపించే టైంలో ఆ పిల్లోడు ఒంటేలు పోసినాడు. డాక్టర్ సొక్కాల మీద పోయి పడ్డాయి, ఒంటేలు పోయి సొక్కా మీద పడ్డాయి. ఏందమ్మా పిల్లోడితో ఉత్సవం ఇచ్చినావు అన్నాడు డాక్టర్. నేను చెప్పలేదు కదా సారు ఉత్సవం ఏమని చెప్పాను అన్నది. నువ్వు చెప్పినావని కాదులే, నిక్కరేసి ఉండకూడదా డాక్టర్, డబ్బులు లేవునాయన అన్నది. గొప్ప మాట ఇది, నిక్కరు కొనడానికి డబ్బులు లేవని డాక్టర్లు నిక్కర్లు. హాస్పిటల్ పెట్టిన తర్వాత నేను చాలామందికి ఉద్యోగాలు ఇచ్చా. 4-5 వందల మందికి నేను తరఫీది ఇచ్చా మా అబులేస్ లాంటి డాక్టర్లకి. 4,000 మంది పారామెడికల్ స్టాఫ్కి ట్రైనింగ్లు ఇచ్చా. మా తాయారికి తెలుసు ఈ 2 రాష్ట్రాల్లో 1.5 లక్షల మంది ఆర్ఎంపీలకు కావాల్సిన శిక్షణకి మెటీరియల్ అంతా మేమే చేసి ఇచ్చాం. అంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్గా బయలుదేరినాక నేను ఎంప్లాయర్ కింద మారా. ఇప్పుడు నేను చెప్తా ఏనండి తేడా, నువ్వు ఉద్యోగస్తుడు అనుకో, నీకెవడన్నా ఉద్యోగం ఇవ్వాలి, నీకెవడన్నా జీతం ఇవ్వాలి, సెలవులు ఎవరన్నా ఇవ్వాలి. ఆ ఎవరన్నా అని ఆయనకు నువ్వు నచ్చకపోతే పీకేయగలడు, అది ఉద్యోగం. అంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనుకోండి, నా జీతం నేనే సంపాదించుకుంటా, నా సెలవులు నేనే ఇచ్చుకుంటా, నన్ను తీసేసేటోడు ఎవరు లేడు, నేను మానేస్తే తప్ప. అదే నేను ఎంప్లాయర్ కింద మారితే
నేను ఇతరులకి ఉద్యోగాలు ఇస్తా, ఇతరులకి జీతాలు నేను ఇస్తా, ఇతరులకు సెలవులు నేను ఇస్తా, నాకు నచ్చకపోతే నేను పీకేయగలను. ఉద్యోగం ఇచ్చేవాడిగా మారడం మంచిదా, ఉద్యోగం చేసేవాడిగా ఉండడం మంచిదా? మీరు ఇప్పుడు చెప్పండి నాకు. ఇచ్చేవాడిగా మారాలనే కోరిక నీకు ఇప్పుడు కలిగితే నేను గ్యారంటీ ఇవ్వగలను, మీరందరూ ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళుగా మారగలరు. ఆ కోరిక మీలో పడాలా? నేను ఆ తేడాలు చూపించా మీకు. బిల్ గేట్స్ మైక్రోసాఫ్ట్ యజమాని, సత్యా నాదెళ్ళ ఆయన దగ్గర ఉద్యోగి, నెలకు 3 కోట్ల జీతం కానీ ఉద్యోగే, అయినా ఉద్యోగే. నాదెళ్ళ సత్య నాకు పనికిరాడనుకుంటే మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ ఒక నిమిషంలో తీసిపారేయగలడు, కానీ బిల్ గేట్స్ ఎవడన్నా తీసేయగలడా? అది తేడా. అందుకనే చదువుల్లో బ్రహ్మాండంగా చదివినంత మాత్రాన్నే బ్రహ్మాండంగా బతుకుతామనే గ్యారెంటీ లేదు. 10 ఏళ్ల క్రితం బ్రహ్మాండంగా ర్యాంకులు ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు 170 మంది మామూలుగా బతుకుతున్నారు. ఈరోజు బ్రహ్మాండంగా బతికే వాళ్ళలో 170 మందికి 10-15 ఏళ్ళ ఏ ర్యాంకు లేదు. నేను చూపిస్తా అట్టని. జీవీకే మాల్ బంజారా హిల్స్ రోడ్ నంబర్ 1 హైదరాబాద్, జీవీకే మాల్ 8 అంతస్తుల భవనం ఉంది తాజ్ హోటల్ పక్కన. దాని యజమాని పేరు జీవీ కృష్ణారెడ్డి నెల్లూరు. ఈయనకి చాలా పరిశ్రమలు ఉన్నాయి, చాలా విమానాశ్రయాలు కట్టాడు, అనేక పవర్ ప్లాంట్లు ఉన్నాయి. ఈ బిల్డింగ్ కూడా ఆయన కట్టింది. ఈయన నెల్లూరులో 8వ తరగతి ఫెయిల్ అయినాడు. మీలో చాలామంది ఫెయిల్ కూడా కాలే. ఆయన గొప్పోడు కావడానికి 8వ తరగతి ఫెయిల్ కావడం ఏమంటమైంది? నిన్న మొన్నటిదాకా సత్యం కంప్యూటర్స్ నడిపిన రాములింగరాజు, ఆంధ్ర లైవ్లో కాలేజ్ విజయవాడలో బీకామ్ స్టూడెంట్, నాకంటే 1 ఇయర్ జూనియర్, మామూలు అత్యసురు మార్కులతో పాస్ అయినాడు. అంత పెద్ద సంస్థను ఇచ్చాడు. ఏమైంది ఇబ్బంది? ఇబ్బంది ఏమీ లేదు. థామస్ ఆల్వా ఎడిసన్ అత్యంత గొప్ప పరిశోధకుడు. అతనికి డిస్లెక్సియా అనే ఒక రోగం ఉండి బోర్డు మీద అక్షరాలు రాస్తే అవన్నీ గంతులేసినట్టు కనపడితే 8వ తరగతిలో అతన్ని బళ్ళోంచి తరిమేసినారు టీచర్లు వాళ్ళ అమ్మ చదువు చెప్పింది. ఐన్స్టీన్ మహామేధావి ప్రపంచంలో, ఇతను సైంటిస్ట్ కాకముందు పచారీ కొట్లలో లెక్కలు రాస్తూ ఉంటే లెక్కలు తప్పులు రాసినందుకు పీకేసినారు ఆయన్ని. ఇట్లాంటి జీవితాలు నీకు ఎన్ని సారాంశం ఒకటే, ఎక్కడా దిగులు చెందాల్సింది ఏం లేదు, ర్యాంకు లేదని. ర్యాంకు మీరు సంపాదించుకోవడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ర్యాంకు పేరుతో జీవితాన్నంతా ఖర్చు పెట్టుకొని గంటలు గంటలు చదివి రోగాలు తెచ్చుకొని మా ఆసుపత్రుల్లో జారమని నేను చెప్పడం లేదు. ర్యాంకులు ఉన్నా లేకపోయినా గొప్పగా జీవించవచ్చు, ఉద్యోగం ఉన్నా లేకపోయినా గొప్పగా ఉపాధి సంపాదించుకోవచ్చు. మనకి ఆ టెక్నిక్స్ తెలియాలి. వాటిని నేర్పడంలో 2 ముఖ్యమైన విషయాలు మేము అందరికీ నేర్పిస్తూ ఉన్నాం. వాటిల్లో మంచి మానవ సంబంధాలు ఎట్ట పెంచుకోవాలో నేర్పిస్తున్నాం, కమ్యూనికేషన్ ఎట్ట మాట్లాడాలో కూడా మేము నేర్పిస్తూ ఉన్నాం. ఈ రెంటిని ఏ కాలేజీ ఆ కాలేజీ మేము నేర్పించగలం. మంచి మానవ సంబంధాలను పెంచుకోవడంలో ఒక్క సూత్రం నేను చెప్పి మిమ్మల్ని వదిలేస్తా. చిరునవ్వు నవ్వడం నేర్చుకోవాలి. నవ్వండి ఒకసారి చిరునవ్వు, శబ్దం రాకుండా నవ్వాలి. పెద్దగా నవ్వినా తప్పులేదు. కానీ ఈ ఐజా ఈ సెంటర్లోకి వచ్చి, రైతూరు సెంటర్లోకి వచ్చి పక్క నవ్వినవానికి చుట్టూ జన్మ చేరి ఏమైంది నీటికి అంటారు. చిరునవ్వు నవ్వితే ఎక్కడైనా నడుస్తుంది. చిరునవ్వు ముఖం మీద ఉన్న వాళ్ళకి 40 రకాల రోగాలు రాకుండా ఉంటాయి, డాక్టర్ల దగ్గరికి పోయే పని లేదు. చిరునవ్వు ముఖం మీద ఉన్న వాళ్ళకి కండరాలు ఎక్కువ పనిచేస్తాయి. చిరునవ్వు ముఖం మీద ఉన్నటువంటి వాళ్ళు ఇతరులకు సమస్యలుగా మారరు, తమకు సమస్యలు లేకుండా ఉంటారు. ఎప్పుడు ముఖాన్ని పెట్టుకొని జొన్నలిస్తే పేలాలు తయారయ్యేటట్టు కాగాకండి. చిరునవ్వు ముఖం మీద ఉండడం అనేది మనం ప్రాక్టీస్ చేసి నేర్చుకోవచ్చు. ఇదో ఈ హరిహర జూనియర్ కాలేజీలో జరిగిన సంఘటన చెప్తా వినండి. మీ కాలేజీ ఒకరోజు ఒక టీచరు, ఒక లెక్చరరు ఇంట్లో తన భార్యకి సినిమాకి వెళ్దాం, 6 గంటలకు వస్తారు రెడీగా ఉండమని చెప్పాడు. ఆమె 4 గంటలకే సీరియల్స్ చుట్టూ ఆపేసి తలదూకొని తలకాలకు 20 రూపాయలు పూలు పెట్టుకొని కాచుకొని ఉంది. మన సార్ 7 గంటలకు పోయినాడు.
ఈ సారథి పెనమ్ముఖం ఇప్పుడు ఎట్లుంటుందో సీన్ చూద్దాం. ఈయన 7 గంటలకు రాగానే ఆయన భార్య అని అన్నది పూలు తీసి నేలకేసి కొట్టింది. ఈ పెనమ్మకం సార్ ఏమన్నాడంటే, ఏంది పూలు నేలకేసి కొట్టినావు అన్నాడు. పొట్టక అన్నదామె 20 రూపాయలు పూలు ఏమనుకున్నావు అన్నాడు ఈయన. 20 కాకపోతే 100 రూపాయలు, 8 గంటలకు వస్తానన్నా నువ్వు 8 గంటలకు వచ్చినావు. ఆయన ఏమన్నాడంటే, నేను మగోడిని ఇప్పుడేం వస్తా అన్నాడు. ఓహో మగోడు వెళ్తే ఇప్పుడేం వస్తావా? ఆమె ఊరుకోలే, మాటకు మాట అంటించింది. ఎందుకు అంటించిందంటే, ఆయన 2 లక్షలు పెట్టి కొనుక్కుంది ఆమె. అర్థమైందా? 2 లక్షల వరకట్నం ఇచ్చింది. ఊరుకుంటుందా మరి ఆమె? అది జాగ్రత్తగా ఉండండి, వరకట్నం తీసుకున్నా గిట్టే ఉతుకుతారు. మగవాడు అయితే ఎప్పుడైనా వస్తావా? అసలు ఈ డైలాగ్ నీది కాదే, మీ అమ్మింతే మీ నాయన ఇంతే అన్నదామె. మా అమ్మని మా నాయన అంటారా? మీ అమ్మ మీ తాత మీ ముత్తా తింతే ఆయన మొదలు పెట్టాడు. అంతే, సినిమా ఎటు సంకనాకింది. ఈరోజు బువ్వలేదు, ఎడముఖం పెడముఖం తెల్లరేదాకా. చిరునవ్వు లేకపోతే ఇట్లుంటుంది. చిరునవ్వు ఉన్నందుకు ఇప్పుడు ఎట్లుంటుంది? హరిహర జూనియర్ కాలేజీ ఇంకో లెక్చరర్కి ఎదురైన అనుభవం. ఈయన కూడా 7 గంటలకు వెళ్ళాడు. ఆమె అట్లే పూలు నేలకేసి కొట్టింది. ఈ 20 రూపాయలు పూలు నేలపాలని తెలుసుకున్నాడు ఈయన చిరునవ్వుతో. అది కాదు అయ్యి, నేను అసలు 4 గంటల నుంచే ప్రిన్సిపాల్కి చెప్పినా ఇంటికి పోతాను సార్ పోతాను సార్ అని. ప్రిన్సిపాల్ పర్మిషన్ ఇవ్వకుండా ఇప్పటిదాకా ఆపాడు. ఏమా, ఏమి ఇంటికి ఎందుకు పోవాలన్నాడు. నా భార్యకి మాట ఇచ్చినా సార్ నేను, మాట తప్పేటోని కాదన్నా నేను. నీకేనా భార్య మాకు లేదా అన్నాడు ఆయన. రేపు సెలవు పెడతా నీకోసం, గ్యారంటీ సెలవు పెడతా, నువ్వు ఉంటే నాకు ఎంత ప్రేమ అనుకుంటున్నావు అని మొదలెట్టినాడు ఆయన. చిరునవ్వుతో సమస్య పరిష్కారమైంది. ఇదంతా ఈ లెక్చరర్లకు నేను చెప్పక్కర్లేదు, వాళ్ళకి ఆల్రెడీ టెక్నిక్ వచ్చు. ఇక్కడ ఉండే వాళ్ళకి కూడా చెప్పక్కర్లేదు, ఈ పెళ్లి లేని వాళ్ళందరికీ తెలిసేది. మీకోసం నేను చెప్తున్నా, మీకు ఇంకా పెళ్ళిళ్ళు కాలే. రేపొద్దున్న పెళ్లి సూపుల్లో ఆడపిల్లలైనా మగపిల్లలైనా పెళ్లి సూపుల్లో మీరు ఎంపిక చేసుకోవాలనుకునే మనిషి ముఖం మీద చిరునవ్వు ఉందో లేదో చూసుకోండి. చిరునవ్వు లేకపోతే మీ బొంపలు మునుగుతాయి. అందుకోసం నేను చెప్పా, చిరునవ్వుతో ఏమైనా సాధించవచ్చు అని చెప్పడానికి నేను చెప్పా. మిత్రులారా, ఇలాంటి విషయాలు అనేక మీతో మేము మాట్లాడడానికి అవకాశం ఉంది. మీ కాలేజీలు వచ్చినప్పుడు మేము మాట్లాడతాం. జన విజ్ఞాన వేదిక ఇది ఒక నాన్ ప్రాఫిటబుల్ సామాజిక సంస్థ, మొత్తం 6 రాష్ట్రాల్లో పనిచేస్తూ ఉంది. ఇక్కడ మా బాధ్యులు తాహీరు, అట్లే అబులేసు మా బాధ్యులు. ఇక్కడ మీరు ఎవరైనా లెక్చరర్స్ కానీ టీచర్లు కానీ పిల్లలకి ఇట్లాంటి మంచి విషయాలు మనం చెప్దామని అంటే, ఒక టీమ్గా మనం ఏర్పడి జన విజ్ఞానం మీకు కావలసినటువంటి సమాచారం మనకి ఇస్తుంది. ఒక టీమ్గా మారి మనందరం ఇవి నేర్చుకొని పిల్లలకి చెప్తా ఉందామనేది నా అభిప్రాయం. ఈ పిల్లల్ని మనం తయారు చేస్తే భవిష్యత్తుకు పునాదిగా మారుతుంది. ఇప్పుడు కొంతమంది వాలంటీర్లు ముందుకు రండి, ఆ పేపర్లో తలా ఒకటి ఇచ్చేయండి మౌలాలి, కొంతమందికి ఇచ్చేసి అక్కడికక్కడ బంద్ చేసుకోమను. మీరు అందరూ 1 నిమిషం టైం తీసుకొని మీ పేరు మీ దగ్గర పెట్టుకోండి. ఇప్పుడేం రాయ వెళ్ళేటప్పుడు రాసివ్వండి, కాగితాలు ఇచ్చేసేయండి సైలెంట్గా, వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. మీరు పని చేసుకోండి. ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నా. మరొక పుస్తకం కూడా మా దగ్గర ఉంది, మీకు పరిచయం చేయడానికి తెచ్చా. దీని పేరు ప్రజల ఆరోగ్యం ప్రజల చేతుల్లోకి. 1000 పేజీల పుస్తకం. ఇందులో ఆరోగ్యం గురించిన సమగ్ర సమాచారం ఉంటుంది. ఇది ఎవరింట్లో ఉన్నా వాళ్ళకి డాక్టర్లకి అయ్యే ఖర్చు సగం తగ్గిపోద్ది. ఈ గ్యారంటీ ఇవ్వచ్చు. మా ఆర్ఎంపీలందరికీ తెలిసి సంగతి. పుస్తకాలు కొన్ని ఉన్నాయి, చూడదలుచుకున్న తర్వాత చూడండి అని నేను మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.